మన పత్తికొండ నియోజకవర్గానికి 5వ సంవత్సరము వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు మన వైఎస్ఆర్ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారములు సార్ నాది పెద్ద హుల్తి నా పేరు జి సూరప్ప పత్తికొండ మండలం కర్నూలు జిల్లా సార్ నాది నాకు 5 ఎకరాల పొలం ఉంది సార్ నేను ఇంకో 5 ఎకరాల పొలం కౌలుకు చేసుకొని తీసుకుంటున్నా సార్ మొత్తం 10 ఎకరాల వ్యాపారం చేస్తున్నాను సార్ నేను అన్నా మీరు వరుసగా ఇదివరకే 4 సంవత్సరాల నుంచి దాదాపు 54000 రూపాయలు మాకు రైతు భరోసా కింద మాకు సహాయం చేయడం జరిగిందన్న అన్నా మీరు చెప్పింది 4 సంవత్సరాలకు 50000 ఇస్తామని చెప్పినారంట అయినా మేము అడగకున్నా కూడా మీరు బోనస్ గా 4000 ఇప్పుడే ఇచ్చినారన్న ఇదివరకే ఇచ్చి ఉన్నారన్న అందుకనేన్న ఈ రైతాంగం వైఎస్ఆర్ కుటుంబం అంటే ఇష్టమన్న అన్నా ఇస్తామని చెప్పి గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన నాయకులను చాలా మందిని చూశామన్న అన్నా కోటయ్య కమిటీ అని కుటుంబరావు సలహాలని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అన్నా 100 మంది రైతులుంటే కోతలు కోతలుగా కోసి 10 మంది రైతులకు ఏదో అట్లా ఎంగిలి మెతుకులు వేసినట్లు వేసి చేతులు తులుపుకున్నారన్న మీరు అలా కాకుండా మేము అడగలా మీరు చెప్పలా అయినా మాకు ఇప్పటికే 4000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఉన్నారన్న ఇప్పుడు మీరు వేసే ఈ రోజు ఇచ్చే 7500 కలుపుకొని మొత్తంగా 61500 మేము ఈరోజు లబ్ధి పొందుతున్నామన్న అన్నా మీరు ఇచ్చినటువంటి 13500 తో మీరు నెలకొల్పినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము మంచి నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు తెచ్చుకునేందుకు ఎంతో అవకాశం ఉందన్న అన్నా గతంలో మేము విత్తనాలు తెచ్చుకోవాలంటే మొత్తం మండలం రైతులంతా పత్తికొండకు వచ్చి బారులు బారులుగా క్యూలో నిలబడి విసికి వేచారి చెప్పులు సైసంతులు ఛత్రీలు లైన్లో పెట్టి చివరకు లాఠీ దెబ్బలు తిని టయాలు మేము చూసినామన్నా ఈరోజు అలా కాకుండా అయినా కూడా సాయంత్రానికి ఇత్తనాలు దొరికేట్టు కాదన్న మళ్ళా యథారాజ తథాప్రజాని పొద్దున్నే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు పోయి 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు కోసి మేము భయపడుతూ మేము వ్యవసాయం చేసేవాళ్ళమన్నా అన్నా నిజం చెప్పాలంటే మాకు భయం ఎందుకున్నన్న పైన చంద్రబాబు నాయుడు కరువు వస్తుందేమో మాకు ఆత్మ ఘోషించేదన్న అందుకని ఈరోజు మీరు వచ్చినారన్న అన్నా మీరిచ్చినటువంటి ఉచిత పంటల బీమా ద్వారా మేము గత సంవత్సరం మా పైర్లు ఘోరంగా దెబ్బతింటే మేము వేసిన పంటకు మీరు ఇన్సూరెన్స్ చెల్లించినారన్న మేము లబ్ధి పొందినామన్న నా 5 ఎకరాల పత్తి పంట ఘోరంగా దెబ్బతింటే నాకు పోయిన జూలై నెలలో పోయిన సంవత్సరం జూన్ మాసంలో మాకు 21800 మీరిచ్చినటువంటి ఉచిత పంటల బీమా మాకు వర్తించిందన్న అన్నా మేము రైతులుగా విత్తనాలు వేసేటప్పుడు నేలను చూస్తామన్న మబ్బు పట్టిందంటే ఆకాశం వైపు చూస్తామన్న అన్నా ఇవి రెండు అతివృష్టి అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ రైతాంగం మొత్తం మీ వైపు చూస్తామన్న అన్న ఉన్నాడు అన్న వస్తాడు అన్న మన కష్టాల్లో పాలు పంచుకుంటాడని అదేనా మీరు ఇచ్చినటువంటి మాకు ఉచిత పంటల బీమా అన్న అన్నా మిగతా 5 ఎకరాలు నేను పప్పు శనగ వేసిన అన్న బయట మార్కెట్లో 4400 ధర ఉండిందన్న మీరు మద్దతు ధర ప్రకటించినందువలన నా శనగలు 30 క్వింటాల్ శనగలు ఆర్బికోలో ఈ క్రాప్ బుకింగ్ ఈకేవైసీ చేయించుకోవడం వల్ల 30 క్వింటాల్ శనగలు ఆర్బికో ద్వారా నేను 5330 రూపాయలకు అమ్ముకోవడం జరిగిందన్న అన్నా బయట రేటు కన్నా మీరిచ్చిన మద్దతు ధరకు నేను అమ్ముకోవడం వల్ల 30000 అదనంగా నాకు మీ ద్వారా సమకూరినాయన్న అందుకనే జగనన్న రైతాంగానికి మీరంటే ఇష్టమన్న అన్నా మీరు అమలు పరుస్తున్నటువంటి నవరత్నాల్లో భాగంగా నా కుమారునికి విద్యా దీవెన కింద 34000 రూపాయలు వచ్చినాయన్న వసతి దీవెన కింద 21700 నాకు జమైనాయన్న అన్నా వైఎస్ఆర్ చేయుతో పథకం కింద నా భార్యకు 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 18750 రూపాయలు 2 సంవత్సరాలకు 37500 జమ కావడం జరిగిందన్న అన్నా
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో మా చిన్న రైతు కుటుంబం అన్న దాదాపు 199,000 నేను మీ ద్వారా లబ్ధి పొందినానన్న అన్నా ఏ కుటుంబంలో వ్యక్తి సీఎం గా ఉంటే మా కరువు కాటకాలు మా దగ్గరికి రావు ఏ కుటుంబంలో వ్యక్తి సీఎం గా ఉంటే ఈ రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండి కడవం మెక్కు పారతాయో ఏ వ్యక్తి సీఎం గా ఉంటే మా బాధలన్నీ తీరుస్తాడో అలాంటి వ్యక్తిని చూసి ఈ రోజు మేము సంతోషంతో మురిసిపోతున్నామన్నా అన్నా అన్నా గతంలో చంద్రబాబు నాయుడు రాయలసీమలో రైన్ గన్లు పెట్టినాడన్న ఒక్క గన్ను పేలలేదన్న ఒక చెంటు పొలము దర్శలేదన్న ప్రచారం మాత్రం బాహుబలి సినిమాను దాటిపోయిందన్న అన్నా మీరు వచ్చినప్పటి నుంచే రైన్ గన్ల అవసరమే లేకుండా పోయిందన్న వరుణ దేవుడు కరుణించాడన్న కరువు కాటకాలు లేకుండా అయిపోయినాయన్న అందువల్ల మీరే సీఎంగా ఉండాలని కలకాలం మిమ్మల్నే సీఎంగా చూడాలని మా రైతాంగం తరపున నేను కోరుకొనుచున్నాను అన్న గతంలో ఏ ప్రభుత్వ లబ్ధి పొందాలన్నా జీరాకసలు తీసుకొని నెలల తరబడి కుటుంబ రావని మై హోమ్ అపార్ట్మెంట్ అని సెక్రటేరియట్ అని తిరిగే వాళ్ళమన్నా అన్నా మీరు నెలకొల్పినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా డబ్బులు కానీ ఈ క్రాప్ ఈ కేవైసీ బుకింగ్ కానీ బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు కానీ అన్ని మొత్తం మీ ద్వారా మేము లబ్ధి పొందుతున్నందుకు అందుకనే మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే జగనన్న మా పిల్లల భవిష్యత్తు కూడా నువ్వే జగనన్న అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి డైనమిక్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి ఇక్కడ వచ్చినటువంటి రైతాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జగన్. ఇలా కాదు కుప్పం కింద పడాలి, కుప్పం కింద పడాలి. జై జగన్. మరొక లబ్ధిదారు మాట్లాడతారు. ఈరోజు ఈ పత్తికొండకి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాజకీయ దురంధరుడు, రైతు బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలను, అలాగే వేదికపై ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన నా తోటి రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అన్న జగనన్న, నా పేరు బోయ వెంకటేశ్వర్లు, సండా కరివేముల పాపయ్య, మాది పోతుగల్లు గ్రామం.